మిరియాల రసం ఎట్లా చేసుకోవాలో ఇక ఇప్పుడు మనం చూద్దాం దానికి కావాల్సిన పదార్థాలు మిరియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు ఉప్పు పసుపు ఆవాలు టమాటా ముక్కలు ఎండుమిరపకాయలు కరివేపాకు ఆయిల్ చిట్కాడ ఇంగువ కొత్తిమీర ముందుగా వెల్లుల్లిపాయలు ఒక పెద్ద వెల్లుల్లిపాయ పొట్టు తీసేసుకొని వేసుకున్నాను జీలకర్ర మిరియాలు ఇవి మూడిటిని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వేసుకొని బాగా దంచుకోవాలి రోట్లో వేసుకొని ఇట్లా కచ్చా పచ్చగా దంచుకోవాలి దంచుకొని పక్కన పెట్టుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకొని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఒక్క టేబుల్ స్పూన్ ఆవాలు ఇవి కొంచెం చిటపటలు ఆడాలి చిటపటలు ఆడిన తర్వాతనే ఎండు మిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొద్దిగా పసుపు కొంచెం వేగనివ్వాలి వీటిని కొంచెం వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి రెండు పెద్ద టమాటాలు తీసుకున్న వాటిని చిన్న చిన్న కట్ చేసి ఇట్లా కొంచెం నూనెలో వేయించుకోవాలి టమాటాలని టమాటాలు కొంచెం వేగడానికి ఉప్పు వేసుకుంటే తొందరగా వేగుతాయి ఇక మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు టమాటాలు మెత్తగా గుజ్జు గుజ్జ ఏదాక ఉడికించుకోవాలి గిట్లా టమాటాలు మెత్తగా అయిపోయినాయి కదా ఇక అయిపోయిన తర్వాత చింతపండు రసం పోయాలి మీకు ఇక పులుపు బాగా కావాలనుకుంటే ఎక్కువ పోసుకోండి తక్కువ తక్కువ కావాలనుకుంటే తక్కువ కూడా పోసుకోవచ్చు తర్వాత ఇలా కరివేపాకు వేసుకోవాలి కాడలతో సహా వేసుకోండి అప్పుడే రసంకి మంచి స్మెల్ వస్తుంది తర్వాత మూత పెట్టేసుకొని కొంచెం వేడెక్కిన తర్వాత మనం కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి మిరియాలు జీలకర్ర ఉన్నాయి కదా అది దంచినవి వేసుకోవాలి కచ్చాపచ్చ మాత్రమే దంచుకోండి తర్వాత కొత్తిమీర వేసి కొంచెం కలిపి మూత పెట్టుకోండి ఈ ఒక పొంగు రావాలి మంచిగా పొంగు వచ్చేదాకా బాగా ఇవ్వాలి తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఇంగువ ఈ ఇంగువ వేసుకోవడం వల్ల మంచిగా స్మెల్ ఉంటుంది మంచిగా రసంకి కమ్మదనం ఉంటుంది అన్నట్టు ఇక వేసుకున్న తర్వాత ఇక మూత పెట్టుకోవాలి నాలుగైదు నిమిషాలు ఒకట్లా మంచిగా మసాలను ఇవ్వాలి మసలనిస్తే రసం మంచిగా టేస్టీగా ఉంటుంది అన్నట్టు ఈ రసం రెడీ అయినట్టే ఇక అన్నంలోకైనా మంచిగా ఏ కూరలోకైనా చాలా బాగుంటుంది పప్పుతో ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తయారు చేసుకోండి ఇక ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి